నన్ను ఆడతాను. చెప్తుందా మా పని చేస్తున్నావు? అరే నేనేమన్నా మర్డర్ కానీ లేకపోతే మందు కానీ తాగుతున్నానారా అప్పటి నుంచి ఆ పని ఆ పని అంటున్నావు? మన ఇంట్లో మన పని చేయకపోతే ఎవరు చేస్తారు? ఎప్పు ముఖంలో అర్థం తీసుకోసారి చూసుకున్నా. ఇప్పుడు ఏ పసలు ఏమైంది అది చూడొకసారి. ఏమున్నాడా? ఫ్లాష్ బ్యాక్. అమ్మా పైసలు. అదేంది పైసలు అటు సగం తీసుకోండి. సగమా? మిస్ యూ. బాయ్ అమ్మా. ఇల్లు జాగ్రత్త. సరే అమ్మా. అమ్మ లేదు ఇప్పుడు మనది ఎంజాయ్. స్టార్ట్ మ్యూజిక్. ప్లీజ్ పాస్ అయితే చేయాలో నీ అమ్మా. మెసేజ్లు పెద్ద మెసేజ్లు వస్తున్నాయి. అరే నా పడుతురే కూడా ఏం గణం రాలే. అమ్మా మామ క్రికెట్ ఆడుతున్నా. వస్తా? క్రికెట్ ఆడుతుండో? అదే అర్రా చెప్పింది. సరే వస్తున్నా. అనుకున్నానా లేదా? ఎవరు వచ్చిండు అన్న? అది క్రికెట్. నువ్వు క్రికెట్ ఆడడానికి పోతే బట్టలు ఎవరు ఉతుకుతారా? షార్ట్ ఫిల్మ్ ఎట్టింగ్ ఉంది కదా అన్న. బట్టలే కదా నేనున్నా కదా అన్న. మరి బోల్. అయ్యో చేతిలో డబ్బులు పోయనే, అయ్యో జేబులు ఖాళీ ఆయనే. ఆ జమీందారుకే ఏలి నాటి శని షరతులు పెట్టిందే, నిధి వినుతి కారేసిందే, చేతికి చీపురు ఇచ్చిందే, పోసుకు భూజే దులిపిందే. అయ్యో ఫ్లైట్ లోన తగ తిరిగే బతుకుని బస్టాండుగా మార్చే, గాడిద చాకిరి చేయించే. మనలాంటి మంచిగా కాకపోతే ఎవరికి వస్తారా? ఇజ్జత్ అని ఉన్నారా చెప్పడానికి?